గంగపుత్రుల పట్టకొడుతూ ఇతరులు కూడా చేపలమటం అన్యాయమని గంగపుత్ర రాష్ట్ర చైతన్య సమితి అధ్యక్షులు మంగళపల్లి శంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన మండల స్థాయి గంగపుత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర కులాల వారు కూడా చేపలు పట్టడం అమ్మటం జరుగుతుందని, దీంతో తమ వృత్తికి ఆటంకం కలగడంతో పాటు జీవన భారం కూడా పెరుగుతుందని, దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొందరు అధికారులు కులాల మధ్య చిచ్చు పెట్టి ఇతరులకు కూడా లైసెన్స్ ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని గంగపుత్ర సంఘం ప్రతినిధులు వాపోయారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి శంకర్తో పాటు ధర్మపురి తదితరులు ఉన్నారు. గంభీరావుపేట సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో గంగపుత్రులు పూర్తి హక్కులని మాకు పూర్తి స్థాయిలో అయ్యాలి. మా కులాల పైన చెరువుల పైన వెంటనే స్పందించి గంగపుత్రులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గంభీరావుపేట గంగపుత్ర సంఘం ఆవరణలో తెలంగాణ గంగపుత్ర ఐక్య చట్టం కల్పించి గంగపుత్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.